విద్యార్థి దశలో ఉంటే ఇంకా అజిటేషన్స్ అవి ఇవి చాలా గొడవలు అవి ఉంటాయన్నమాట పార్టీ కోసం. అలాంటివి ఏమైనా జరిగాయి? ఏమైనా కేసులు పెట్టడం అనేది అవి ఇవి అన్నీ జరిగినాయి. పోలీసులు తీసుకెళ్లడము అప్పుడు ఎలా ఉండేది? ఇంట్లో పేరెంట్స్ ఏమనేవారు? ఎందుకు మనకి ఇవన్నీ అనేవారు? మా అమ్మ అప్పుడప్పుడు బాధపడేది, కానీ వీడిని ఇక్కడ ఆపాము, ఏదోలాగా వీడు ఎక్కడో చోట ఎదగాలని ఆయన కోరికతో ఉన్నాడు. సపోర్ట్ చేశారు ఇప్పటికప్పుడు ఆయన. ఓకే, క్యారియర్ నీ ఇష్టం, నీ లైఫ్ ఏమైనా చేసుకో అనేసి. విద్యార్థి దశలో ఏమైనా కేసులు అయినాయి సార్? అయినాయి. నేను 14వ సంవత్సరంలోనే 10th క్లాస్ అయింది, జస్ట్ 10th క్లాస్ అయింది, అప్పటి నుంచి మొదలైంది. 40వ సంవత్సరం ఫార్ట్ ఇయర్త్ ఇయర్లో పూర్తవుద్ది. రేపు ఫిబ్రవరి 18th కి 14 అంటే నేను పోలీస్ కేసులు ఇరికిచ్చారు ఆ పొజిషన్లో. అప్పుడే మైనర్గా ఉన్నా. మైనర్కి లేదు కదా సార్, ఒప్పుకోరు కదా? ఉంటుంది, కేసులో పెట్టేశారు. మైనర్ పైన కేసులు పెట్టారా? ఓకే. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. 1991లో వాళ్ళు విలేజ్ పాలిటిక్స్లో, మా తాతగారు అప్పటికి ఊరు పెద్దగా ఉండేవాడు, ఏదో ఒక ఊర్లో ఇష్యూ అయ్యి ఇష్యూ అయితే ఆ ఇష్యూలో మా ఇంటి దగ్గర తగు జరిగితే నేను అప్పటికే కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను, కొంచెం ఇది చేయాలని చెప్పి నా మీద కూడా పెట్టేశారు. నేను లేను కూడా, ఊర్లోనూ లేను, సీన్లో కూడా లేను. అంత కసి ఎందుకు మీ మీద కేసు పెట్టాలని? అంత కసి ఎందుకు? అంతే, పల్లెటూరు రాజకీయాలు అట్లనే ఉంటాయి. అప్పట్లో మా విలేజ్ అంతా కొంచెం తెలుగుదేశం రూలింగ్లో ఉన్నా కాంగ్రెస్కి కొంచెం ఈ మండలంలో నా సొంత విలేజ్లో సొంత సొసైటీ పంచాయతీలు అన్నీ కూడా వాళ్ళే ఉండేవారు. మేము కూడా ఫ్రంట్ లైన్లో మేము లేము అప్పుడు రాజకీయాల్లో కూడా. తెలుగుదేశం అభిమానులుగా ఉన్నాం తప్ప, ఏదో పార్టీ బాగుండాలని అనుకున్నాం తప్ప ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు చేద్దాం. మా అమ్మగారు కూడా నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 2001లో సర్పంచ్ అయ్యారు. ఆవిడ అమ్మగారు 2001లో సర్పంచ్? ఓకే, ఏకగ్రీవమా సార్? ఏమన్నా లేదు, చాలా టైట్ ఫైట్. ఎవరు అవుతారు? 83 నుంచి 2001 వరకు తెలుగుదేశం పార్టీ నల్లజర్లో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ గెలవలేదు. మొత్తం కూడా అస్తమాని కొంచెం డబ్బున్న వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది వాళ్ళకి. దాని మీద కొంచెం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఇప్పుడు ఊరు రోడ్డు పక్కన ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం మా మదర్ గెలిచారు. గెలవటం కూడా నేరలోనే, ఒక 140 ఓట్లు గెలిచింది. వార్డ్ మెంబర్స్ అపోజిషనల్కి ఎక్కువ వచ్చేసింది, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు అయ్యారు. దాని మీద ఆ పంచాయతీని క్యారీ చేయటం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే వెళ్ళింది. రాజకీయాలు ఫస్ట్ నుంచి ఇబ్బందులు రావటంలో ఆకలింపు చేసుకున్నారు మొత్తం. విద్యార్థి దశ నుంచి ఉన్నారు కాబట్టి ఆకలింపు చేసుకున్నారు బాగా. అన్నీ కూడా ఇబ్బంది లేదు. ఆర్థికంగా అమెరికా నుంచి ఏమైనా సహకారం ఉంటుంది సార్? అన్నగారి నుంచి ఖచ్చితంగా చేశాడు, ప్రతి ఎలక్షన్కి చేశారు. మా అన్నయ్య ఇంకొక అన్నయ్య కానీ అమెరికాలో నాకు చాలా మంది. మా తమ్ముని ఎమ్మెల్యేగా చూడాలి, ఎలాగైనా చూడాలనేది అనుకున్నాడు మా అన్నయ్య. అనుకున్నాడు అన్నయ్య కాదు, అమెరికాలో ఇంకా మా అన్నయ్య కాకపోయినా కుటుంబ సభ్యులు కాకపోయినా యుఎస్లో కానీ ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, మెడ్రాస్లో సెటిల్ అయిన మా ఫ్రెండ్స్ కానీ, ఒకవేళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, ఆర్థికంగా నా దగ్గర డబ్బులు లేకపోయినా ఎలక్షన్కి 100% నేను తర్వాత అమ్మిస్తానని అనుకున్నారో ఇవ్వకపోయినా మనాడు పెరిగితే బాగుండాలని అనుకున్నాడు, దండిగా సహకరించారు. అమెరికాలోనే 10-15 మంది వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్సే యుఎస్లో ఫ్రెండ్స్ కానీ 200 నుంచి 300 మంది ఉన్నారు. అంటే ఈ తోటలు ఈ ఆస్తులు అవన్నీ మీ కష్టార్జితమా సార్? పూర్వార్జితమా? ఈ తోట ఈ తోట నాది కదండి బాబు, మా వాడు మళ్ళీ ఆడపిల్ల అవుతాడు, మా పార్ట్నర్. పార్ట్నర్ సార్ మీది కాదంటారు. మీకు ఏవే బిజినెస్లు ఉన్నాయంటారు? మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు వచ్చింది 40 ఎకరాలు. ఆ 40 ఎకరాలే ఉంది వాళ్ళు కూడా, కొంత ఒక 6-7 ఎకరాలు అమ్మాము, వేరే దగ్గర 6-7 ఎకరాలు కొన్నాము. అంతమించి 6 ఎకరం కూడా 40 ఏళ్ల క్రితం మా ఫ్యామిలీకి ఏముందో అసెట్స్ అంతే ఉన్నాయి, ఇంకేమి లేదు. రాజకీయాల్లో కూర్చో మళ్ళీ ఏం సంపాదించకపోతే ఎట్లా సార్? రాజకీయాలు తగలేసాం, సంపాదించాం, తగలేసాం, సంపాదించాం, తగలేసాం. ఎంత సంపాదించారు, ఎంత తగలేశారు? చాలా సంపాదించాం, చాలా తగలేసాం. ఎందుకు తగలేయాల్సిన అవసరం ఏముంది? తగలేయాలంటే రాజకీయాన్ని రోజు క్యారీ చేయాలి. ఇంటికి వచ్చినట్టు భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే జెండాలు కట్టాలి, మోటార్ సైకిల్ ర్యాలీలు పెట్టాలి, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఏదో ఒకటి ప్రజల కోసం పోరాటం చేసేది. కానీ ప్రజా సమస్యలు పరిష్కరిస్తే కొట్టిపోతే ప్రజలు మన వెంట ఉండరంటారా? ఉంటారు ఖచ్చితంగా. మళ్ళీ అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా. అవతలడు ఖర్చు పెట్టిన తర్వాత మనం ఖర్చు పెట్టకపోతే మానసికంగా మనకు కూడా ధైర్యం వస్తుంది. అతను ఖర్చు పెట్టినంత మాత్రమే అతను ఓట్లు పడతాను గ్యారెంటీ. వాస్తవంగా నేను కొన్ని ఎలక్షన్లు అలాగ కూడా చేసాం.
అవతలడు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టపోయినా మనం ఖర్చు పెట్టకూడదని కూర్చున్నాం. వాళ్ళు కూడా ఖర్చు పెట్టలా, అప్పుడు కూడా మేమే గెలిచాం. ఇద్దరు ఖర్చు పెట్టినప్పుడు కూడా మేమే గెలిచాం. నేను 2001 నుంచి ఎనిమిది చూడలేదు ఇంకా రాజకీయాల్లో. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి, అవతల ఖర్చు పెడితే అంటున్నారు. ఇప్పుడు చూస్తే మీరు మాతో ఏం లేవండి అంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకటేసారి ఎలక్షన్స్ అంటారు. ఓ అట్లా పోయి ఇట్లా ఒక సంవత్సరం ముందు ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు అందరికీ కూడా 100 200 కూడా కష్టాలు అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో డబ్బులు ఎట్లా కష్టపెడతారు మీరు? నాలుగు చాలా మంచిది కదా, డబ్బులు ఉన్నవాడికి డబ్బుతో గెలవాలనుకున్న వాడికి ఇబ్బంది. నాకు చాలా మంచిగా ఇది నరేంద్ర మోడీ మంచి పని చేశాడు అని అనుకుంటున్నాను కదా నేను. వాళ్ళు అప్పటికే నరేంద్ర మోడీ చెప్పినప్పటికే నోట్ల గట్టలు అంతా ఆర్బీఐ నుంచి డైరెక్ట్ తెచ్చుకున్నారు, కొంతమంది కూడా ఇళ్లలో పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా తెచ్చుకొని ఖర్చు పెడితే మీకు ఇబ్బంది కదా? ఇబ్బంది, అలాంటి వాళ్ళు తెచ్చుకుని ఖర్చు పెడితే వాస్తవంగా ఇబ్బంది. కానీ తెచ్చి అలాంటి వాళ్ళు ఎప్పుడు ఖర్చు పెడతా ఉన్నారు, ఒకవేళ నా దగ్గర లేకపోతే 100 షేర్ చేసుకుంటా ఉన్నారు కదా నాకు కూడా. ఓకే ఓకే, ఖర్చు అయితే పెడతారు ఎట్లా అట్లా? ఖర్చు పెట్టాం కదా, ఎలక్షన్లో దిగితే గెలవాలి కదా, 100% గెలవాలి. ఖర్చు పెట్టకుండా గెలవాలనే ఉంది మాకైతే. అవతలడు దుర్మార్గంగా ముందుకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా నేను ఎప్పుడు ఏ ఎలక్షన్లో ముందుగా మేము ఎప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలా? అవతలడు బాగా డబ్బు ఉండి దిగిపోయి అటు డబ్బుతోటి గెలిచేద్దాం, డబ్బుతోటి వీళ్ళని కొట్టేద్దాం అనుకుని వచ్చేసిన సందర్భాల్లో మేము కూడా వాళ్ళ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత వెళ్ళాల్సి వచ్చింది, తప్పలా. ఓపెన్ సీక్రెట్ ఇది. అంటే గాంధీజీ పంతాన్ని పాటించారు? పాటించినట్టే ఒక రకంగా చెప్పాలంటే పాటించినట్లనా పాటించనట్లనా? పాటించలే, పాటించలేదా? అయితే గాంధీజీ లాగా మాత్రం ఉండరన్నమాట. ఎదుటోడు ఏం చేస్తే అది ఇంకా దానికి అంతో ఇంతో మనం చేసి తీరాల్సిందే, లేకపోతే రాజకీయాల్లో రాణించలేము. అంతే. అంటే రాజకీయం అంటేనే డబ్బు అంటారా, డబ్బు అంటే రాజకీయం అంటారా? ఏలా, డబ్బు అనేది ఇవాళ రాజకీయాల్లో ఇదివరకు ఎథిక్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 రూపాయలు సంపాదించి డబ్బులతో రాజకీయం చేద్దామని ముందుకు వచ్చేస్తున్నారు. అది నాలంటికి ఇబ్బంది వస్తుంది. వాస్తవం చెప్పాలంటే మేమేం చేసాము, మేము చదువు కాలేజీ నుంచి బయటికి రాగానే, కాలేజీలో ఉండగానే పాలిటిక్స్లో ఉన్నాం, పార్టీ కోసం ఉన్నాం. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీని ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద, వర్గాన్ని ఎలా పెంచాలన్న దాని మీద ప్రయత్నాల్లో ఉన్నాం తప్ప వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నాలు మేము లేవు. మేము కూడా కాలేజీ నుంచి బయటకు పోయి 10 ఏళ్ళు వ్యాపారాలు చేసుకుని వచ్చి శుభ్రంగా ఆ డబ్బులతోటి వచ్చి ఇక్కడ కూడా ఆ ఎలక్షన్ 4 రోజులు 1 నెల ముందో 2 నెల ముందో వచ్చేసి అడికిడికి అది ఇది ఇచ్చేసి 4 కానుకలు ఇచ్చేసి పోయి గెలిచేయచ్చు. అది రాజకీయం అని నేను అనుకోను. మేము ఎప్పుడు కూడా పార్టీ రూలింగ్లో ఉన్నా లేకపోయినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా, కష్టంలో ఉన్నవాడికి మనల్ని నమ్మిన వాడికి డెఫినెట్గా హెల్ప్ చేయాలన్న లక్ష్యంతో గడిచిన 23 ఏళ్ళ నుంచి పనిచేస్తాం. ఇప్పుడు కాదు, ఇవాళ అధికారంలో ఉన్న, అధికారంలో లేనప్పుడు ఇంకా చాలా స్ట్రగుల్ పడి పర్సనల్ అటెండెన్స్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టు దగ్గర ఉంటే కోర్టుకి వెళ్ళి, హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి, రోడ్డు మీద ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది చూసి, ఏదన్నా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే వేరే విధంగా ఫ్రెండ్స్ని సెట్ చేసి ఇవన్నీ చేసాం. రాజకీయాల్లో డబ్బు, ఇవాళ డబ్బుతోటి వచ్చే రాజకీయాలు, డబ్బుతోటి ఉన్న నాయకులతోటి అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంది. వాస్తవం చెప్పాలి, వాళ్ళు ఎలా చేశారు 2014 ఎన్నికల్లో జెడ్పీ ఎన్నికలకు బాగానే ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టాను, సంపాదించింది అమ్మి ఖర్చు పెట్టేశా. అంటే మీ అప్పు అంటే మీ పార్టీలో కూడా అమ్మి ఖర్చు పెట్టాం, 2014 అమ్మి ఖర్చు పెట్టాం. అసలు అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్ జరిగింది నా ఊర్లో, నాకు 2001 సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు నా మీద పోటీ చేసింది ఎవరు? స్వయానా మా నాన్న చెల్లి మేనత్త గారు. మేనత్త అత్తాలు సవాల్, మా అమ్మ ఆవిడ కంటెస్ట్ చేసాం. ఓకే, వదిన ఆడబిడ్డలు సవాల్. ఆ రోజుల్లోనే మేము ఖర్చు పెట్టిన డబ్బు చెరుకుకి 25 ఎకరాలు వచ్చేది పొలం, మాకున్న ఊర్లో ల్యాండ్ వాల్యూస్కి. అంటే అంత ప్రెస్టేజ్ తీసుకుంటారు ఇక్కడ రాజకీయాలు? అంటే ప్రెస్టేజ్ ఏముంది ఊర్లో, కొంచెం ఆ రోజు వరకు మా పార్టీ గెలవలేదు. ఒకటి కుటుంబంలో ఫైటింగ్ అయిపోయింది, అవతలళ్ళు దుర్మార్గంగా ముందు వేరే క్యాండిడేట్లు పెట్టి నేను దిగిన తర్వాత ఇంట్లో గొడవ కోసం పెట్టేశారు. అంతే, వాళ్ళకి ప్రెసిడెంట్ అవ్వాలని ఉంది, మాకు అవ్వాలని ఉంది. నాకు అవ్వాలని లేదు కానీ మా వాళ్ళు వర్గం పరంగా దించారు, దిగాం. అంతే, అలాగైనా ఒకసారి జెండా పాతాలి, జెండా పాతాలి. అంతే, పాతాలి అనే కశ్మీరే దిగాం. వాస్తవం గెలిచారా? గెలిచాం, అక్కడితో స్టార్ట్ అయింది మీ విజయం. అవును, అప్పుడే ఎంపీటీసీ జరిగితే మళ్ళీ మా బాబాయ్ని పెట్టి గెలిచాం. అది గెలిచాం, విజయం పరపర అనేది అటు నుంచి స్టార్ట్ అయితే వచ్చింది అనమాట. స్టార్ట్ అయింది అప్పుడు నాకు రాలా విజయం. మీరు వెనకుండి నడిపించారు కదా, వెనకుండి నడిపించారు కదా. మీరు లేకపోయినా అమ్మగారు గెలిచారంటే ఇప్పుడు మీరు, ఇప్పుడు ఎక్కడైనా కూడా తల్లి ఉందంటే ఉంటే భర్త అన్నా యాక్టివ్గా ఉంటే భర్త ప్రజాప్రతినిధిగా ఉంటాడు, లేదంటే కొడుకులు ఉంటే కొడుకులు ఉంటారనమాట, ఎక్కడ కూడా ఉండరు. ఇప్పుడు లేడీస్ ఉన్న చోట అంతా కూడా భర్తలు కానీ గెలిచేదాకా గెలిపించేదాకా మేము కానీ అంతే అంటే బాగా పరిపాలన చేస్తున్నారు, ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, వీళ్ళని దించాము, వీళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారా, అసలు ఆఫీసర్తో ఏమైనా అడగగలుగుతారా అనుకుంటున్నాం, కానీ మాకంటే గట్టిగా అడుగుతున్నారు.
బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, మాకంటే బాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ప్రజలు చెప్తున్నారు. ఎక్కడ చేస్తున్నారండి అసలు మహిళల్ని పని చేయిస్తున్నారా మీద? ఎక్కడ ఎక్కడండి, గుంటూరులో తీసుకుంటే జానిమోన్ గారిని, జడ్పీ చైర్మన్ జానిమోన్ గారిని అసలు పని చేయించడం లేదంట. మంత్రి రావెల కిషోర్ బాబు గారు ప్రతి విషయంలో అడ్డు అడుగులు అంత మొత్తం. ఆ ప్లేస్లో నేనున్నా, ఒకే కాన్స్టిట్యున్సీలో ఒక జడ్పీ చైర్మన్, ఒక మంత్రి ఉన్నప్పుడు, రెండు పెద్ద పోస్టులు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అదే జడ్పీటీసీ అనుకోండి, మంత్రి గారితో సర్దుకుని వెళ్తారు. జడ్పీ చైర్మన్ ఉంటే మాకు కూడా బొగ్గు కారు ఉంటుంది, గన్మెన్ ఉంటారు, జిల్లా అంతా ప్రోటోకాల్ ఉంటుంది, మాకు కూడా హోదా ఉంది కాబట్టి కొంచెం దాన్ని బట్టి వెళ్ళాలని ఆలోచన ఆవిడ కూడా ఉంటుంది. తప్పే ఉంది, జడ్పీ చైర్మన్ విధుల్లోకి మంత్రి రావడం అనేది కరెక్ట్ అంటారా? నేను ఎవరి విధులు అడుకున్నాయి, డెఫినెట్గా రాష్ట్ర స్థాయిలో శాసనసభ్యుడిగా చట్టాలు చేయాల్సిన బాధ్యత మాకంట ఫ్రంట్ లైన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మాకు ఉంది. అట్లానే ఇది ఈ రూరల్ ఏరియాస్లో 3-tier సిస్టంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మాది అటానమస్ బాడీస్. మేము అంతిమంగా మాకు మేమే సుప్రీం. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ సుప్రీం, మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ ఉంటాడు, గ్రామ స్థాయిలో పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు. సర్పంచ్ రాజ్యాంగం గవర్నమెంట్స్ హక్కులు ఇచ్చినాయి, చాలా డివాల్వ్ చేసినాయి ఫంక్షన్స్, అవన్నీ కూడా చేసుకునేదానికి మా ప్రయత్నం మేము చేసుకుంటూనే వెళ్తాం. అట్లానే ఇంకోళ్ళతో కాంట్రవర్సీ అవసరం లేదు కదా, వేరే పార్టీ కాదు, సర్దుకుని వెళ్ళాల్సింది ఇంకంతే, ఇంక తప్పదు. రాష్ట్రంలో అధికారంలోనో చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని అనుకుంటే కష్టమైనా నష్టమైనా అధినాయకుడు మాటను బట్టి వెళ్ళాల్సిందే. నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.